We have kept our vehicles outside. They said that parking is full inside. Okay, we kept the vehicle outside. The tow guy has come and then took it. When we are asking the security guy, he is saying we are not responsible for that. పొద్దున షోస్ కి ఫుల్ అయిపోయిన పార్కింగ్ అని చెప్పారు. బయట పెట్టించుకున్నారు బండల్ని. బార్ రెస్పాన్సిబుల్ గా బయట పెట్టించుకోండి. ఇప్పుడు షో అయిపోయిన వస్తే బండల్ని తీసుకెళ్లిపోయారు. చలాన్ వేస్తారు, బండల్ని తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు ఏమంటే మాకు సంబంధం లేదు, మీరు పోయి చూసుకోండి అంటారు. ఇలాంటి చేస్తే ఇప్పుడు బండు మేము మీడియాకి చెప్తామంటే చెప్పుకోండి, సంబంధం లేదు. బండ్లు బయట పెట్టి తీసుకెళ్తామని తెలుసు కదా. అలాంటప్పుడు పెట్టమన్నాడు. లెవెన్ థర్టీ వరకు మేము ఉంటాము నేను చెప్పాను కూడా. ఫస్ట్ షో వరకు మేము ఉంటాం వెళ్ళాలంటారు. 9:30 మూవీ అంటే 11:30 అవుతుంది. అప్పుడు సాల్వ్ అయితే లేదు సార్, మేము ఉంటాం బయట. ఇప్పుడు చూస్తే అందరు లోపల ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు మీకు పెట్టుకోమని చెప్పారు. వాళ్ళే చెప్పారు పెట్టుకోమని. ఆయన పెద్దయన కూడా బయట ఉండే అప్పుడు రెస్పాన్సిబుల్ అంటున్నారు. మేనేజ్మెంట్ అయితే మా రెస్పాన్సిబిలిటీ కాదు, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు బయట పెట్టారు అంటారు. And he is saying that we asked 1,000 of people to park the vehicle. It is only 4 of your bikes which is gone, and he is not responsible for that. And it was the security guy who asked us to keep the vehicles outside, and he assured that nothing will happen. And now he is saying this is the only request to everybody: please do not purchase any tickets from Prasad Bikes.